కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసియా నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. లాసియా నందిత ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఇవాళ తెల్లవారుజామున అదుపు తప్పింది. సదాశివపేట నుంచి కంటోన్మెంట్ కి వస్తుండగా పటాన్ చెరువు దాటిన తర్వాత సుల్తాన్పూర్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై XL6 కారు అదుపు తప్పింది. ఆ స్పీడ్ లో కంట్రోల్ కాని కారు సైడ్ రెయిలింగ్ ను ఢీకొట్టింది. ఇక ఆ సమయంలో లాసియా నందిత PA ఆకాష్ కార్ డ్రైవ్ చేస్తున్నారు. ముందు వాహనాన్ని తప్పించబోయిన ఆకాష్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో కారు ముందు భాగం తీవ్రంగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో లాసియా నందిత అక్కడికక్కడే చనిపోయారు. ఇక ఆకాష్ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఇక అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు పోలీసులు. కొద్దిసేపటి క్రితమే లాసియా నందిత మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. ఇక అక్కడ పోస్ట్ మార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు.